నాగర్కర్నూలు జిల్లా కొండారెడ్డి పల్లె రేవంత్ నివాసం దగ్గర ఉన్నాము. సో మనకి విజువల్గా కనిపించేది ఆ రేవంత్ రెడ్డి నివాసం అనమాట. సో ఎంట్రన్స్లోనే మనం చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు రంగమ్మ నిలయం అని చెప్పి, ఆ రంగమ్మ రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్నమ్మ అనమాట. సో ఆ తను పేరు మీదనే ఈ నిలయం ఉందన్నమాట, రంగమ్మ ఆ నిలయం. ఇక్కడ వాళ్ళ బ్రదర్స్ పేరు చూసుకోవచ్చు, ఎనుముల నరసింహారెడ్డి, ఎనుముల రామచంద్రమ్మ, ఎనుముల భూపాల్ రెడ్డి, ఎనుముల కృష్ణారెడ్డి. సో రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ బ్రదర్స్, అలాగే వాళ్ళ ఆ వదిన పేరు కూడా మనం ఇందులో చూస్తున్నాము. సో మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం రేవంత్ రెడ్డి వాళ్ళ ఆ నివాసంలో ఏమేమి ఉన్నాయని చెప్పి అక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ రేపు ముఖ్యమంత్రిగా కూడా సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఎల్బీ స్టేడియం, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోను ఆ రేవంత్ రెడ్డి సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. నిన్న నైట్ నుంచే ఇక్కడ సంబరాలు అయితే జరుగుతున్నాయి. వెళ్దాం, వెళ్ళి అసలు చూద్దాం లోపల, ఎందుకంటే చాలా గ్రామస్తులు చాలా సంతోషంగా ఉండి ఒక ZPTC ఆ స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు, అలాగే ఒక సెంట్రల్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు, దాని తర్వాత కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాడు. అలాగే నిన్న కన్ఫర్మ్ కూడా అయిపోయింది, రేపు ఎల్బీ స్టేడియంలో కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంది. దీనికి సంబంధించి విలేజ్ వాళ్ళు చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు. ఇల్లు మొత్తం ఒక సంబరాలతో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. నిన్న నైట్ నుంచి చాలామంది ఈ గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్దాం, మనకి ఇక్కడ చాలామంది చూడవచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఊరు వార్డు మెంబర్ అయితే, అలాగే ఇక్కడ కజిన్స్ అయితేంది, అలాగే ఇక్కడ లోకల్ యువత కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళ గ్రామానికి చెందిన వ్యక్తి ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సో వాళ్ళు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు. సో వెళ్ళి మనం మాట్లాడదాం, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక గ్రామం నుంచి ఒక రాష్ట్ర స్థాయికి, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో రేపు కూడా ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. సో వీళ్ళందరూ వెళ్తున్నారా, వాళ్ళ ఊర్లో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకుంటే ఏంటి వాళ్ళ ఊరు డెవలప్మెంట్స్ ఏ విధంగా ముందుకెళ్తాయి అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న మీ పేరు? మా పేరు సాంబశివుడు అన్న. సాంబశివుడు, మీరు ఇక్కడ ఏందన్నా? ఇక్కడ మీరు ఇక్కడ వార్డు మెంబర్? వార్డు మెంబర్ ఇంతమంది ఇప్పుడు ప్రజెంట్లీ. మాకు సారు సీఎం అయినందుకు చాలా సంతోషంగా ఉంది, అలాగే ఊరి ప్రజలకు మొత్తం. ఎక్స్క్లూజివ్గా చూద్దాము లోపలికి రాగానే, ఎప్పుడు వచ్చినా దసరా పండగకి ముఖ్యంగా ఇక్కడికి వస్తాడు కొండారెడ్డి పల్లెకి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఊర్లో అందరూ రేవంత్ రెడ్డి రాగానే ఇదే ఇంట్లో ఉంటాడు. సో తను చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఆ నివాసంలో గడిపాడు. అంటే ఇప్పుడు కొత్త రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది ఫస్ట్ ఎంటర్ కాగానే, సో ఇలా ఆఫీస్ అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. కూర్చోడానికే వీళ్ళు ఇక్కడ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. సో వెళ్దాం మనము లోపలికి వెళ్ళి చూద్దాము రేవంత్ రెడ్డి గారి నివాసంలో ఏమేమి ఉన్నాయి. సో ఎంటర్ కాగానే మనం చూడవచ్చు ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది ఒకటి, అంటే కూర్చొని ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ఇద్దరు మరణం చెందారు కాబట్టి ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చొని డైనింగ్ హాల్లో కూర్చొని వాళ్ళు తింటారు. అక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనకి దేవుని గది కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి ఎంటర్ కాగానే ఇక్కడ పూజ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ లోపలికి వెళ్ళే సిచ్యువేషన్లు కూడా మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్కి వచ్చినప్పుడు ముఖ్య నేతలతో కూడా భేటీ కావాలంటే కూడా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతో ఉండాలన్నా కూడా ఈ ఇంట్లో తను ఒక ఆఫీస్ రూమ్ లాగా ఈ ఇల్లు వాడుకుంటారు అనమాట. సో చూడవచ్చు విజువల్స్లో. సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ వచ్చిన వాళ్ళతో మీటింగ్ జరుపుతారు. అందుకని అయితే దీనికి ఇళ్ళనే కూర్చుంటాడు, పర్సనల్ వాళ్ళతో ఉంటే ఇక్కడ మీటింగ్ పెడతాడు, తక్కిన తర్వాత బయట ఉంటాడు. అంకుల్ మనకి ఇక్కడ విజువల్ చూడవచ్చు, ఇక్కడ మనం విజువల్ చూడవచ్చు. ఎవరు అంకుల్ ఇక్కడ కనిపించేది? అన్న వాళ్ళ అన్న, పెద్ద అన్న భూపాల్ రెడ్డి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లా కనిపించేది భూపాల్ రెడ్డి పెద్ద అన్న. ఓకే, చెమ్మడికి వస్తే మనం చూపించే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ విజువల్లో చూడవచ్చు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అన్న అనమాట. ఏం పేరు? భూపాల్ రెడ్డి. భూపాల్ రెడ్డి అంటే చనిపోయాడు కదా. ఓకే, సో ఇక్కడ డాడీ. డాడీ మమ్మీ నరసింహారెడ్డి, రామచంద్రమ్మ వాళ్ళ అన్న నడిపన్న. చూడవచ్చు ఎంటర్ కాగానే వాళ్ళ బ్రదర్స్ కి మీద ఉన్న అభిమానము, బ్రదర్స్ అంటే రేవంత్ కి చాలా ఇష్టం కాబట్టి. సో భూపాల్ రెడ్డి కూడా మరణం చెందారు కాబట్టి సో వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టుకున్నాడు భూపాల్ రెడ్డి, అలాగే కృష్ణారెడ్డి వాళ్ళ ఓన్ బ్రదర్స్ అనమాట. అలాగే వాళ్ళ మదర్, అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ పెట్టుకున్నాడు. సో వాళ్ళ మదర్ పేరు ఏం పేరు? వాళ్ళ మదర్ ఫాదర్ పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి రామచంద్రమ్మ. రామచంద్రమ్మ కృష్ణారెడ్డి. ఓకే, వీళ్ళు నలుగురు కారం చేశారు. ఓకే రైట్. చూడవచ్చు ఇక్కడికి రాగానే చాలా సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తను ఉంటాడని చెప్పి మనకు తెలుస్తుంది. రైట్, మనం పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా పైన ఉన్నారు. సో ఎందుకంటే అఫీషియల్గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా వాడు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తున్నాయి. మొత్తానికి ఇది కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చినప్పుడు ఇదే నివాసంలో తను ఉంటాడు, ఎందుకంటే తనకి ఫ్యామిలీ అంటే కూడా చాలా ఇష్టం. అలాగే ఫ్యామిలీ కూడా వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి గడిపే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. అలాగే ఇక్కడ ఊరు వాళ్ళు కూడా చెప్తున్నారు రేవంత్ అంటే మాకు ఎంతో అభిమానం, ఎప్పుడు వచ్చిన మమ్మల్ని
మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. దసరా పండుగ వస్తే తను వచ్చిన తర్వాతనే ఇక్కడ మేము ఆ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇది ఆ ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఆ గడుపుతారనమాట. సో మనం వెళ్ళాం బయటికి వెళ్ళా కూడా చాలా ఆ చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలామంది అభిమానులు అలాగే ఇక్కడ సంబంధించిన పార్టీ కార్యకర్తలు అయితే అలాగే అభిమానులు కూడా చాలామంది ఈ రేవంత్ రెడ్డి నివాసంకి కొండారెడ్డి పల్లెకి వస్తున్న విజువల్స్ మనం అయితే చూస్తున్నాము. సో ఇది చూడవచ్చు విజువల్ అవుట్పుట్ అయితే మనము బయట నుంచి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో బయట నుంచి ఇది ఆ నివాసం ఎప్పుడు పండుగకు వచ్చినా కూడా దసరా పండుగకు ముఖ్యంగా ఇక్కడికి వస్తాడు కాబట్టి ఇక్కడనే ఆ దసరా పండుగ రేవంత్ చేసుకుంటాడు. సో ఇక్కడ మొత్తానికి అయితే మాత్రం ఇక్కడ ఆ కొండారెడ్డి పల్లి గ్రామానికి సంబంధించి చాలామందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేసినాం. అలాగే రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్తో కూడా ఆ సాలయ్యతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేసినాము. ఎలా ఉండేవాడు అప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టమా లేకుంటే ఏంటి అని చెప్పి మొత్తం మనము రేవంత్కి రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం సార్ రేవంత్ రెడ్డికి కూడా సంబంధించి మొత్తం మనము ఆయన చదువుకున్న పాఠశాల కూడా వెళ్ళడం మనం జరిగింది. వాళ్ళ ఆ క్లాస్మేట్ ఇప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్న అతనితో కూడా మనం మాట్లాడించాము. సో ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఇలా కొనసాగింది. వాళ్ళ హిల్లు కూడా మనము క్యూబ్ టీవీ నుంచి ఎక్స్క్లూజివ్గా మనం అయితే చేసినాము. మొత్తం వాళ్ళ హోమ్ టూర్ కూడా మనం చేసాము. ఇది ఇక్కడ పరిస్థితి. సో కెమెరామ్యాన్ బబ్లుతో అనిల్ కొండారెడ్డిపల్లి కొడంగల్ నుంచిపోతున్నానండి. మీకు తెలుసు విశాఖపట్నాన్ని గవర్నమెంటు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించింది. అలాగే సీఎం జగన్ గారు కూడా త్వరలోనే విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తారు అని చాలాసార్లు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున కూడా కొన్ని ఫెయిలర్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఒకవేళ జగన్ గారు వైజాగ్లో ఇక్కడ సీఎం హోదాలో ఏ ప్లేస్లో ఉండబోతున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరిలో ఉత్సుకత అనేది ఉంటుంది. సో ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఇక్కడ వైజాగ్లో ఏ ప్లేస్లో ఉండబోతున్నారో ఆ ప్లేస్ని మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం రామకృష్ణ బీచ్ అనే ప్లేస్లో ఉన్నామండి. అంటే విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ అనేది ఒక తలమానికం, విశాఖపట్నానికి ఒక టూరిస్ట్ స్పాట్, అందరికీ తెలిసిన ప్రపంచవ్యాప్తంగా తెలిసిన స్పాట్, అక్కడ ఉన్నామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు జగన్ గారు ఉండబోతున్న ప్లేస్ ఏదైతే ఉందో దానికి ఎలా వెళ్ళాలి ఏంటి ఆ విశేషాలన్నీ మీకు చూపించబోతున్నాను. సో నన్ను ఫాలో అవ్వండి. ఇది బీచ్ రోడ్ అండి. ఎదురుగా బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదండి. ఇది విశాఖపట్నంలోనే అత్యంత ఖరీదైన కాస్ట్లెస్ హోటల్ అండి, 7-స్టార్ హోటల్ నవాటల్. దానికి ఆపోజిట్గానే ఈ బిల్డింగ్, ఈ హోర్డింగ్ వెనకతల బిల్డింగ్ ఏదైతే ఉందో అది తాజ్ హోటల్ అండి. సో ఇది విశాఖపట్నంలో ఒక రద్దీ ప్రాంతం అండి. అంటే ఇప్పుడు నేను మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాను కాబట్టి కొంచెం క్రౌడ్ కొంచెం తక్కువ కనిపిస్తుంది, కానీ ఈవినింగ్ అయితే విపరీతమైన రద్దీతో ఉంటుంది. ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట. ఇవి బీచ్ అదంతా చూస్తున్నారు కదండి. సో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి నుంచి మన సీఎం జగన్ గారు ఉండబోతున్న ఇల్లు లేకపోతే ఆఫీసు లేకపోతే గెస్ట్ హౌస్ ఆ ప్రాంతం ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపించబోతున్నాను అండి. నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంతా నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ప్రకారం అది విగ్రహం కనిపించకుండా చేశారు. సో ఇక్కడ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఒక అప్ అనేది ఉంటుందండి. సో ఈ అప్లోకి అలా వెళ్ళాలండి, అంటే సీఎం జగన్ గారి ప్లేస్ ఏదైతే చూడాలో అని అనుకుంటున్నామో మనం ఆ ప్లేస్ని చూడాలి అంటే ఇప్పుడు మనం ఈ అప్లోకి వెళ్ళాలి అండి. సో ఇప్పుడు మీకు ఒక వెహికల్ మీద అప్లోకి తీసుకుని వెళ్ళి అంటే ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇవ్వండి అప్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇంకో ఎదురుగా ఈ భారతదేశ తలరాతని మార్చిన వివేకానందుడు అక్కడ ఉన్నారండి స్టాచ్యూ. ఇది రామకృష్ణ మఠం అండి.
సో అప్లో కొద్దిగా ముందుకు రాగానే ఆ రామకృష్ణ మఠం కనిపించింది. ఇది విశాఖపట్నంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం అండి. ఇది అంటే ఈ హిల్ టాప్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఉంటుంది, వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇల్లు కట్టుకొని పెద్ద భవంతులు కట్టుకొని ఎదురుగా సముద్రాన్ని చూస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుదామనుకు చాలామంది ధనవంతులు అనుకుంటూ ఉంటారండి. మన సీఎం జగన్ గారు ఉండబోతున్న ప్రాంతం, ఆ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అది మనం చూడబోతున్నామండి. ఇప్పుడు దగ్గరలో ఉన్నాం, వెళ్తూ ఉన్నాం ఆ ప్రాంతం దగ్గరికి. ఎదురుగా హోర్డింగ్ కనిపిస్తుంది కదండి, ఇది ప్రముఖ పొలిటీషియన్, నిర్మాత, ఇండస్ట్రియలిస్ట్ సుబ్బరామరెడ్డి గారు గెస్ట్ హౌస్ అండి. ఇది వైజాగ్లో ఆయన ఇక్కడే ఉంటారు. సో ఈ గెస్ట్ హౌస్కి దగ్గరలోనే సీఎం జగన్ గారు గెస్ట్ హౌస్ కూడా ఉండబోతుంది, ప్రాంతం కూడా ఉండబోతుందండి. ఇలా ఇంకొద్ది ముందుకు వెళ్తే మన సీఎం జగన్ గారి నివాస ప్రాంతం రాబోతుందండి. ఇలా ఆ క్రిందికి వెళ్తే మళ్ళీ బీచ్ రోడ్కి వెళ్తామండి. పాండురంగపురం అంటారండి ఇది, అంటే పాండురంగ స్వామి టెంపుల్ కూడా ఆ ముందుకి డౌన్లో రైట్ సైడ్ ఉందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు వచ్చిన దారి ఇదండి, ఇలాగ ఆ డౌన్ నుంచి అప్పు వరకు అయితే వచ్చాం. ఇది ఆల్ ఇండియా రేడియో అండి. సో ఆల్ ఇండియా రేడియో టవర్ అయితే కనిపిస్తుంది కదండి. సో ఆల్ ఇండియా రేడియో భవనం అండి అది లోపల. ఇక్కడికి దగ్గరలోనే సీఎం జగన్ గారి నివాసం ఉండబోతుందండి. ఆయన ఈ ఉగాది తర్వాత మంచి ముహూర్తం చూసుకొని 25 తర్వాత ఇక్కడి నుంచే పరిపాలన సాగించబోతున్నారు అని రాజకీయ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తూ ఉందండి. ఆయన వారంలో 2 రోజులు ఇక్కడ ఉంటారట. ప్రతి వారం ఇక్కడ ఒక 2 రోజులు ఉండి ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తూ తర్వాత అమరావతిలో కూడా ఉంటారని తెలుస్తూ ఉందండి. ఇదిగోండి, ఇదే అండి ఆల్ ఇండియా రేడియో, ప్రసార భారతి, ఆకాశవాణి. ఇది ఆల్ ఇండియా రేడియో ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఈ ఆల్ ఇండియా రేడియోకి వెనక వైపు ఈ జగన్ గారు ఉండబోయే నివాస ప్రాంతం ఉండబోతుందండి. సో దాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, రివీల్ చేయబోతున్నాను. అది ఇంతకుముందు ఈ గోడలు మామూలుగా ఉండేవండి, ఇప్పుడు సీఎం జగన్ గారి నివాసం కూడా ఇక్కడికి అందుబాటులో రావడం వలన, అలాగే విశాఖ నగరాన్ని సుందరీకరించడం వలన ఇక్కడ అద్భుతమైన రకరకాల ఛాయాచిత్రాలు, బొమ్మలు వేశారండి ఈ గోడలన్నీ. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అంతా. కొద్దిసేపట్లో సీఎం జగన్ గారు ఉండే ప్రాంతాన్ని మీకు రివీల్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ముందుకు వెళ్తే అక్కడ పాండురంగ స్వామి టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో, పాండురంగపురం, ఆ జంక్షన్ 5 వరకు వస్తున్నామండి. ఇక్కడికి వెళ్ళగలుగుతాం మనం. ఇక్కడ
పక్కనే కూడా చిల్డ్రన్స్ థియేటర్ కూడా ఉందండి. చాలా ఫేమస్ అండి చిల్డ్రన్స్ థియేటర్ అది. అంటే పిల్లల కోసమే ప్రత్యేకంగా జీవీఎంసీ వారు కూడా వారు కట్టిన ఇదండి. సో అది అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ నడుస్తూ ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకించి కట్టి పిల్లల కళారూపాలను కానీ లేకపోతే పిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ని కూడా ప్రోత్సహిస్తున్నారండి ఇక్కడ విశాఖపట్నంలో. ముందుకు వెళ్తే ఈ ఆల్ ఇండియా రేడియో పక్కనే గురుజాడ కళాక్షేత్రం అనే ఒక ఫేమస్ ఆడిటోరియం ఉందండి. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అండి అది. అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు విశాఖపట్నంలో భారీ ఎత్తున జరగాలి అంటే ఈ గురుజాడ కళాక్షేత్రాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు అందరూ. అంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ పొలిటికల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి కూడా చాలా రకరకాలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. సో ఆల్ ఇండియా రేడియో టవర్ చూస్తూ ఉన్నారు కదండి. ఓ అదండి. సో ఇప్పుడు మీకు సీఎం జగన్ గారు ఉండబోతున్న ప్రాంతాన్ని ప్రదేశాన్ని రివీల్ చేయబోతున్నాను. ఇదిగోండి ఎదురుగా మీకు ఒక హోర్డింగ్ కనిపిస్తుంది కదండి, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అని. సో హార్బర్ పార్క్ అనే ఒక డిస్ప్లే బోర్డు కూడా కనిపిస్తుంది కదండి, ఇదే అండి జగన్ గారు ఉండబోయే ప్రాంతం. సో ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తానండి. ఈ హార్బర్ పార్క్ అని ఉంది కదండి, ఇది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి ఆధీనంలో ఉందండి. సో మన సీఎం జగన్ గారు ఇక్కడే ఉండబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉందండి, చాలా విశ్వసనీయమైన సమాచారం ప్రకారం. సో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే బస చేయబోతున్నారు, ఇక్కడి నుంచే పరిపాలన సాగించబోతున్నారని తెలుస్తుంది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇది ఆల్మోస్ట్ గెస్ట్ హౌస్ లాంటిదండి. మన సీఎం జగన్ గారు పరిపాలన సాగించబోయేది ఈ ప్రాంతం నుంచే అండి. విశాఖ నడిబొడ్డున ఉన్న ప్రాంతం ఇది. ఇది సిరిపురం జంక్షన్కి దగ్గరగా, రామకృష్ణ బీచ్కి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం అండి ఇది. ఈ లోపల పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు కానీ, ఇంకా డిప్యూటీ చైర్మన్ గారు కానీ, ఐఏఎస్ఎల్ కానీ, ఐపీఎస్ఎల్ కానీ చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళ నివాస ప్రాంతం అంతా ఆల్మోస్ట్ ఇక్కడే అండి. చాలామంది ఆఫీసర్స్ ఇక్కడే నడుస్తూ ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ ఒక భవనాన్ని జగన్ గారు తన పరిపాలనా కేంద్రంగా చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉందండి. చూశారు కదండి ఈ ప్రాంతాన్ని. సో నేను రామకృష్ణ బీచ్ నుంచి ఈ ప్రాంతం వరకు పరిసరాలను అంతా మీకు చూపిస్తూ ఇక్కడి వరకు తీసుకొని వచ్చానండి. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉందండి, ఒక గెస్ట్ హౌస్ లాంటిది. అలాగే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ల నివాసాలు కూడా లోనే ఉన్నాయి. ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఇంకా కమాండోలు కానీ వీళ్ళందరూ కూడా లోనే ఉంటూ ఉన్నారండి. వాళ్ళ నివాస ప్రాంతాలు కూడా ఇవే అంట. అలాగే పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారి నివాస ప్రాంతం కూడా ఇదే అంట. ఇక్కడే సీఎం జగన్ గారు తన పరిపాలన సాగించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా, ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తూ ఉందండి. ఇక్కడ జగన్ గారు ఎప్పుడెప్పుడు ఉండబోతున్నారు అనేది చెప్పాలి అంటే, ఆయన ప్రతి వారం సోమవారం మంగళవారం ఇక్కడ ఉండబోతున్నారని తెలుస్తూ ఉందండి. ఇక్కడ నుంచి సోమవారం మంగళవారం పరిపాలన చేసిన తర్వాత ఆయన తన మిగతా పనుల మీద మళ్ళీ అమరావతి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది, విజయవాడ వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. సో సీఎంగా జగన్ గారు విశాఖపట్నంలో తన పరిపాలన ఈ 25 తర్వాత అంటే ఉగాది తర్వాత ఒక మంచి రోజు చూసుకుని, ముహూర్తం చూసుకొని ఇక్కడికి రాబోతున్నారని తెలుస్తుంది. 25 తర్వాత కంప్లీట్గా ఇంకా ప్రతి వారం ఇక్కడే ఉండబోతున్నారు, వారంలో మినిమం 2 రోజులు ఇక్కడ ఉండబోతున్నారు ఈ ప్రాంతం నుంచి.
తన పరిపాలన సాగించబోతున్నారని తెలుస్తుందండి. సో విశాఖపట్నంలో సీఎం జగన్ గారి ఇంటికి దారేది అనే నా ఈ ప్రోగ్రాం మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బై. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.